నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రశ్న కూడా, నెక్స్ట్ ప్రశ్న అన్న, కర్ణాకర్ పోట్నూరి సహోదరుడు క్వశ్చన్ అడిగాడన్న, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-7 ఒక మాట ఉంటుందన్న, ఏంటంటే దేవుని స్వరూపము దాసుని స్వరూపం అనే రెండు మాటలు ఉంటాయన్న. తన సందేహం ఏంటంటే అన్న, ఇక్కడ చెప్పబడిన దేవుని స్వరూపం మరియు దాసుని స్వరూపం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మానవులు దేవుని స్వరూపం కలిగి పుడుతున్నారు అని మనం నమ్ముతున్నాం, ఇక్కడ దాసుని స్వరూపము దేవుని స్వరూపం వేరువేరుగా చూపిస్తూ ఉంది బైబుల్, ఇక్కడ చెప్పిన స్వరూపాల వ్యత్యాసం ఎలా అర్థం చేసుకోవాలి, వీలైతే ఈ రోజు జరుగుతున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. మంచి ప్రశ్న అడిగారు. ఎవరు? కరుణాకర్ పుట్నూరా? కరుణాకర్ పుట్నూరి తమ్ముడు మంచి ప్రశ్న అడిగారు. సహోదర, ఈ యొక్క ప్రశ్నకు నేను సమాధానం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి ఔన్నత్యాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆయన అందరిలాంటి వాడు కాదు, ఆయన ప్రత్యేకత కలిగిన వాడు. ఎలాంటి ప్రత్యేకత అంటే, ఎవరూ సాధించలేని ఘనత ఆయన భూమి మీదకి వచ్చి సాధించాడు. సో ఆ విషయాన్ని పూర్వం నుండి చెప్పాలనుకుంటున్నాడు పౌలు, అంటే మూలం నుండి చెప్పాలనుకుంటున్నాడు, ప్రారంభం నుండి చెప్పాలనుకుంటున్నాడు. అలా ఎలా చెప్పాలనుకుంటున్నాడో మీరు జాగ్రత్తగా చూడగలిగితే 5వ వచనం జాగ్రత్తగా చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అన్నాడు. పైనుంచి 1వ వచనం నుంచి 2:1 నుంచి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అన్నాడు. ఇంతకీ ఏ మనస్సు క్రీస్తు యేసు వారు కలిగి ఉన్నారు అనే వాస్తవాన్ని చెబుతూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, మనం కూడా ఇప్పుడే ఆది కాండలో చదువుకున్నాం, మనం కూడా ఎవరి స్వరూపం అని? దేవుని స్వరూపం అనే చదువుకున్నాం. ఇక్కడ ఇది కూడా చెబుతున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకంలో ఎలా ఉన్నారంటే దేవునితో సమానముగా ఉన్నారు. అలా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, దాన్ని వదిలేసి నేను భూమి మీదకి వెళ్తున్నాను, అది నేను విడిచిపెట్టుకోలేని భాగ్యం, ఇది నేను ఇక్కడ పరలోకంలో దేవునిగా ఉన్నాను, పరలోకంలో దేవునిగా ఉన్న నేను భూమి మీదకు వెళ్ళటం, ఇది నేను విడిచిపెట్టుకుని వెళ్ళటం, ఇది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన అనుకోలేదు. ఇక్కడ పౌలు గారి యొక్క ఆలోచన విధానం అది, ఆయన అలా అనుకోలేదు. ఆయన అలా అనుకోకుండా మనుష్యుల పోలికగా పుట్టాడు. జాగ్రత్తగా గమనించండి, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఇక్కడ పైన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ, అంటే పరలోకంలో ఆయనకున్నటువంటి స్థితిని తెలియజేస్తున్నాడు. ఇక్కడ పరలోకంలో ఆయనకున్న స్థితిని, ఆయన ఘనతను తెలియజేస్తూ దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, మనుషుల పోలికగా పుట్టాడు అన్నాడు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అసలు దాసుని స్వరూపం ఏంటి? మనుషులు దాసులా? మనుషులు దాసులైతే దేనికి దాసులు, ఎవరికి దాసులు, ఏ దాసుని స్వరూపాన్ని ఈయన ధరించుకున్నాడు అనే వాస్తవాన్ని మనం దైవ గ్రంథంలో నుండి పరిశీలన చేస్తే, రోమపత్రిక 6:16 జాగ్రత్తగా చూద్దాం. రోమపత్రిక 6:16 జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. రోమపత్రిక 6:16 లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో, చూడండి జాగ్రత్తగా, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని, మీరు దేనికి లోబడుదురో దానికే దాసులగుదరని మీరెరుగరా అన్నాడు. చూడండి జాగ్రత్తగా, మానవుడికి రెండు అవకాశాలు ఉన్నాయి. మానవుడు దాసుడు అవ్వచ్చు, దేనికట, పాపమునకు దాసుడు అవ్వచ్చట, నీతి నిమిత్తముగా విధేయతకు దాసుడు అవ్వచ్చట. అంటే నీతికి దాసుడు అవ్వచ్చు, పాపమునకు దాసుడు అవ్వచ్చు, మీరు దేనికి లోబడుదురో దానికే దాసులగుదురు అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనుషుల పోలికగా పుట్టారు. మనుషుల పోలికగా పుట్టారు అంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు అని అర్థం. ఇప్పుడు దాసుడు నీతికైనా దాసుడు అవ్వచ్చు, లేకపోతే పాపానికైనా దాసుడు అవ్వచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారికి చాలామంది ఆప్షన్ లేదు అంటారు, కానీ ఆప్షన్ ఉంది. అది కూడా నేను మీకు చెప్పాను గత ప్రశ్నల జవాబుల కార్యక్రమాల్లో. ఆయన అవసరం అనుకుంటే పాపానికి దాసుడు అవ్వచ్చు, నీతికి దాసుడు అవ్వచ్చు. ఆ ఆప్షన్ ఆయనకు ఉంది. ఉన్నంత మాత్రాన ఆయన పాపి కాదు.
పాపం చేసే అవకాశం ఉంది యేసుక్రీస్తుకి అని చెప్పినంత మాత్రాన యేసును పాపిగా చిత్రీకరిస్తున్నానని అనుకోకండి. ఒకవేళ ఆప్షనే లేకపోతే సాతాను యేసుక్రీస్తు ప్రభువారిని శోధించాల్సిన అవసరం లేదు. యేసు ముమ్మాటికి పాపి కాడు, ఆయన పాపులలో చేరనివాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇక్కడ దాసుని స్వరూపం అని ఎందుకన్నాడో మీకు వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. చాలామంది అలా కూడా వక్రీకరించారు, యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని తగ్గించేశాడు, యేసుక్రీస్తు అందరిలాంటి వాడు అన్నాడు అని అన్నారు. నేను అందరిలాంటి వాడు అని నేను ఎప్పుడు అన్ను, ఎందుకంటే యేసు అందరిలాంటి వాడైతే ఆయన్ను మనం నమ్ముకోవాల్సిన అవసరతే ఉంది. యేసు మనలాంటి పాపం చేసేసిన వాడైతే ఆయన నమ్ముకోవాల్సిన అవసరతే ఉంది. మనం చేయలేని దాన్ని ఆయన సాధించి చూపించాడు, మనం చేయలేని గొప్ప పనిని ఆయన చేసి చూపించాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. నీతికి దాసులైతిరి, ఇంతకీ మనం నీతికి దాసులు అవ్వాలంటే అలాంటి నీతి దాసుడు యేసుక్రీస్తు ప్రభువారు నీతి దాసుడు. నీతి యేసుక్రీస్తే నీతి, అలాంటి నీతికి తనను తాను అప్పగించుకుని భూమి మీద నీతిమంతుడుగా పేరు పొందినవాడు. ఎలాంటి నీతిమంతుడు అంటే అందరిలాంటి విశ్వాసమును బట్టి నీతిమంతుడు కాదు ప్రియులారా, ఆయన ఏ పాపమూ చేయని నీతిమంతుడు, ఆయన ఏ పాపమూ చేయని పరిశుద్ధుడు. ఆయన అవయవాలను, ఇప్పుడు దాసుని స్వరూపం అన్నాడు కదా, ఆయన అవయవాలను నీతికి అప్పగించేశాడు, ఆయన అవయవాలను పరిశుద్ధతకు అప్పగించేశాడు, ఆయన అవయవాలను పవిత్రతకు అప్పగించేశాడు. ఆయన అవయవాలతో ఏ పాపము చేయక ఆయన ఉన్న ఈ భూమి మీద ఉన్న చిన్న జీవితకాలంలో, ఆయన ఈ భూమి మీద బ్రతికిన అతి చిన్న జీవితకాలంలో యథార్థంగా బ్రతికాడు. దేవుని కొరకు ఆ పరలోకమందున్న తండ్రి ఎదుట నిర్దోషిగా నిష్కల్మషుడుగా పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడిగా ఆయన నీతిదాసుడుగా తన అవయవాల్ని ఎలా వాడాడో అది అద్భుతం ప్రియులారా. మనం చేయలేము అలాగా, మన వల్ల కాలేదండి అలాగా. అందుకే ఇక్కడ వ్రాస్తూ ఏమంటాడంటే, మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడని మనం చదువుకున్నాం కదా పిలిప్పీలకు రాసిన పత్రికలో. అదే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, 19 నుంచి కూడా చదువుదాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పుడు కూడా మీకు నీతి విషయమై ఎలాంటి నిర్బంధం లేదు, మీరు అప్పుడు కూడా నీతికి దాసులు కావచ్చు కానీ కాలేదు. మనం నీతిని జరిగించలేకపోయాం, కారణం పాపానికి మనం ఆకర్షింపబడ్డాం, మనం జయించలేకపోయాం, మన వల్ల కాలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎందుకు కాలేదు అంటే మనలో పాప స్వభావం ఉంది కాబట్టి అని అనకూడదు. ఎందుకంటే ఆదాము చేసినట్టే నిబంధన మీరారు అన్నాడు. ఆదాములో పాప స్వభావం ఉండి పాపం చేయలేదు, ఆదాము తన ఫ్రీ విల్ని వినియోగించుకుని పాపం చేశాడు. మనం కూడా సేమ్ వే ఫ్రీ విల్ని వినియోగించుకుని పాపం చేసి పాపానికి దాసులమయ్యాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే ఫ్రీ విల్ ఉంది, కానీ ఆయన ఆ ఫ్రీ విల్ని ఎంత మాత్రము దుష్టుడికి చోటివ్వక దుష్టుడితో పోరాడి గెలిచి వాడిని తన పాదాల క్రింద తొక్కేసి ఆయన నీతిదాసుడుగా తన అవయవాల్ని అప్పగించాడు. ఏమండి, కాబట్టి ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగియుండు అన్నాడు. అర్థమవుతుందా? అంటే మనం ఇప్పుడు ఏదో పాపం చేసేసి ఇప్పుడు సడన్గా మారు మనసు పొందేసి బాప్తిస్మ అదేం తీసుకోకుండా ఇక మీదట నేను నీతి కార్యాలు చేసేస్తాను అంటే దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మనం నీతి కార్యాల వలన రక్షింపబడట్లేదు, మన నీతి కార్యాలు మనల్ని రక్షించట్లేదు. మనం యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచటం ద్వారా మాత్రమే రక్షింపబడుతున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనకు రక్షణ లభిస్తుంది, ఆయన కృప ద్వారా మాత్రమే, ఆయన కృపనందు మనం ప్రవేశించడం ద్వారా మాత్రమే మనం రక్షింపబడుతున్నాం. తప్ప మనం ఏదో ఇప్పుడు వెంటనే అయితే చదువుకున్నాం కదా ఇప్పుడు నీతికి దాసులు అయిపోదాం అని సడన్గా మానేద్దాం అనుకున్నా కూడా మనం మానలేము. ఎందుకో తెలుసా? ఆత్మనియమం మనలోనికి వచ్చేంత వరకు, ఆత్మనియమం మనలోనికి వచ్చేంత వరకు, మనం ఆ కృపలోనికి ప్రవేశించేంత వరకు ఆ పాపంతో పోరాడి పాపాన్ని జయించగలిగేటువంటి శక్తి మనకి రాదు. అలా వచ్చిన తర్వాత కూడా మనకి ఫ్రీ విల్ ఉంటుంది, అలా వచ్చిన తర్వాత కూడా దుష్టుడు ఎవరిని మింగుదినా అని తిరుగుతూ ఉంటాడు, అప్పుడు కూడా మనం పడిపోయే అవకాశం ఉంటుంది. ఇంత గొప్ప పోరాటాన్ని ఈ పాపలోకంలో పాప శరీరాకారంతో వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపలోకంలో
ఆయన ఎంత మాత్రము పాపానికి చోటివ్వకుండా, ఎంత మాత్రము పాపానికి ఆకర్షింపబడకుండా దాసుడి స్వరూపాన్ని ధరించుకుని కూడా నీతికే దాసుడయ్యాడు తప్ప మళ్ళా పాపానికి దాసుడు కాలేదు. కాబట్టి మనం ఆయనలోనికి వచ్చిన తర్వాత ఆయన మనస్సును మనం కూడా ధరించుకోవాలి అని పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ సత్యం మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ యొక్క ప్రశ్నను ముగిస్తున్నాను. మరొక ప్రశ్నలోనికి వెళ్దాం.